హైదరాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేస్తోంది. మహిపాల్రెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇల్లీగల్ మైనింగ్ కేసులో ఇప్పటికే మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఇక సంతోష్ శాండ్ మైనింగ్ కంపెనీ అనుమతులకు మించి ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. లీజ్ అగ్రిమెంట్ ముగిసినా రెన్యువల్ చేయించలేదని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. పటాన్ చెరువు పరిధిలోని లక్కడారం, రుద్రారం, చిట్కోలు గ్రామాల్లో మైనింగ్ సాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు కొనసాగిస్తుంది. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యుల ఇంటిపై కూడా ఈడీ దాడులు కొనసాగిస్తుందిగా తెలుస్తుంది. ఇల్లీగల్ మైనింగ్ కేసులో ఇప్పటికే మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సంతోష్ శాండ్ మైనింగ్ కంపెనీ అనుమతులకు మించి ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. లీజ్ అగ్రిమెంట్ ముగిసినా రెన్యువల్ చేయించలేదంటూ కలెక్టర్ కూడా నివేదిక ఇచ్చారు. పటాన్ చెరువు పరిధిలోని లగ్డారం, రుద్రారం, చిట్కోలు గ్రామాల్లో ఈ అక్రమ మైనింగ్ కొనసాగుతున్నట్లుగా గుర్తించారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై దృష్టి సారించింది. అటు సీఎంతోనూ పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సమావేశమయ్యారు గతంలో. అయినప్పటికీ కూడా తాజాగా ఆయనపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, పటాన్ చెరువు ఎమ్మెల్యే ఇంటిపై అలాగే ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్రమ మైనింగ్ వ్యవహారమే ఈడీ దాడులకు కారణమా? ఎగ్జాక్ట్లీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పటాన్ చెరువుకు సంబంధించి గూడెం మహిపాల్రెడ్డి నివాసాలలో, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయంలో, అత్యంత సమీప బంధువుల్లో ఈడీ సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది ప్రస్తుతమైతే. కాకపోతే గతంలోనే రీసెంట్ గా 2024 మార్చి సంబంధించినటువంటి సమయంలోనే గూడెం మహిపాల్రెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు, ఆయన సోదరుని అరెస్ట్ చేశారు. సంతోష్ అండ్ శాండ్ అండ్ గ్రానైట్స్ సంబంధించినటువంటి విషయంలో అక్రమ తవ్వకాలు చేశారు, అక్రమంగా ఇసుక తరలింపు చేశారు, అక్రమంగా ఇసుకతో పాటు అక్రమ మైనింగ్ చేశారు. మైనింగ్ కి సంబంధించి తీవ్రమైనటువంటి తవ్వకాలు చేశారు, క్రషర్లు పెట్టారు, అక్రమంగా వాటిని సప్లై చేశారు. వాటన్నిటిని కూడా అక్రమంగా, దానికి సంబంధించిన బిల్స్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఆర్టికల్ లావాదేవీలకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి అనేటువంటిది గతంలో కంప్లైంట్ రావడం పైన సోదరుడు అరెస్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం గూడెం మహిపాల్రెడ్డి నివాసాలలో, అత్యంత ఆయనకు సమీప బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ఇది బిగ్ న్యూస్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రీసెంట్ గా ఆయన సోదరుడికి సంబంధించినటువంటి అంశం పైన రెస్పాండ్ అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు మెదక్ జిల్లాకు సంబంధించిన అనేక ఎమ్మెల్యేలు కలిశారు. అందులో గూడెం మహిపాల్రెడ్డి కూడా కలిశారు. రీసెంట్ గా డిప్యూటీ, మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేసి ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి దామోదర రాజనరసింహన్ కూడా గూడెం మహిపాల్రెడ్డి 2-3 రోజుల క్రితమే ప్రత్యేకంగా కలిసి కొన్ని విషయాలపైన చర్చించినట్టుగా కూడా మన దగ్గర సమగ్ర సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ దాడులో వెనకాల కారణం ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఈడీ అధికారులకు అందినటువంటి సమాచారం ఏంటి, ఏ అంశాల ఆధారంగా వారు దాడులు నిర్వహిస్తా ఉన్నారు అనేటువంటిది ప్రస్తుతం ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ దాడులు జరుగుతున్నటువంటి, ఎదుర్కొంటున్నటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గూడెం మహిపాల్రెడ్డి కావడంతో సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఆసక్తి కొనసాగుతా ఉంది. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం మారింది, మళ్ళీ మరోసారి మోడీ అధికారంలోకి వచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో ప్రస్తుతం దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. గూడెం మహిపాల్రెడ్డి దీనిపైన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఏం జరుగుతుంది, ఎందుకోసము, ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు, మరికొద్దిసేపట్లో పూర్తి అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది రామ్. అయితే అక్రమ మైనింగ్ కి సంబంధించినటువంటి పటాన్ చెరువు, మెదక్, ఈ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ నిర్మాణము, పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా క్రషర్లు నడపడము, వాటిని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటిది డీటెయిల్స్ పొందుపరచకపోవడము, ఇవన్నీ కళ్ళుగప్పడము, ఆర్థిక శాఖను, తర్వాత రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడము, అనేక అంశాలను పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈడీ ఎంట్రీ అనేటువంటిదే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏదైతే అందుతాయో ఆ నేపథ్యంలో ఈడీ ఎంటర్ అవుతుంది, పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఎన్ని రోజుల నుంచి మైనింగ్ సాగుతా ఉంది, ఎక్కడెక్కడ సప్లై చేస్తారు, ఆ వినియోగదారులవరు, ఎంత మేర విస్తీర్ణంలో మైనింగ్ కొనసాగింది, ఎన్ని క్రషర్లు పనిచేస్తాయి, వీటన్నిటిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల పైన కూడా దృష్టి పెట్టనుంది. మహిపాల్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సంబంధించినటువంటి
బిజినెస్ పార్ట్నర్స్ పైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈడీ దాడిలో మొట్టమొదటగా ఈడీ కేసు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే కూడా సంతోష్ శాండ్ మైనింగ్ కంపెనీ అనుమతులకు మించి ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేశారనే ఆరోపణ ఇప్పటికే మధుసూదన్ రెడ్డి ఆయన సోదరుని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ దాడులు సాగిస్తోంది. పటాన్చెరు పరిధిలోని లక్డారం మహిపాల్ రెడ్డి లక్డారంతో పాటు మిగతా గ్రామాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. లీజ్ అగ్రిమెంట్ ముగిసినా రెన్యువల్ చేయించలేదంటూ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. రుద్రారం చిట్కుల్ లక్డారం గ్రామాల్లో ఈ అక్రమ మైనింగ్ కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలిశారాయన. ఈ నేపథ్యంలో తాజాగా మరొక మంత్రిని కూడా, జిల్లాకు చెందిన మంత్రిని కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు సమగ్ర నివేదిక తెప్పించుకున్న తర్వాతే పూర్తిస్థాయి సమాచారంతో ఆయన ఇంటిపై, ఆయన బంధువుల ఇంటిపై దాడి కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.